Hi friends, welcome back to my classes. Today we will discuss about International Drug Monitoring Program of WHO. Pharmacovigilance ni drug safety ani kuda antaru. Ee pharmacovigilance ane padamlo pharmacon anedi medicinal substances ani. Vigilance ante enti ante eppudu gamanistu undadu. ఈ ఫార్మకో విజిలెన్స్ అనేది ఏం చేస్తుంది అంటే ప్రతి నిమిషం ఒక డ్రగ్ని కానీ మెడికల్ సబ్స్టెన్స్ని అనే దాన్ని గమనిస్తూ ఉంటుంది. అసలు అది ఏం చేస్తుంది, దానివల్ల మనకి ఎటువంటి అడ్వర్స్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అనే దాన్ని గమనిస్తూ ఉంటుంది. అందుకే దీన్ని ఫార్మకో విజిలెన్స్ అంటాం. విజిలెన్స్ అనేది దాన్ని ఎప్పుడు గమనిస్తూ ఉండడం, డ్రగ్స్ని ఎప్పుడు గమనిస్తూ ఉంటుంది, దానివల్ల మనకి ఏమైనా చెడు జరుగుతుందా అనేది తెలుసుకోవడానికి ఈ ఫార్మకో విజిలెన్స్ అనేది ఉపయోగపడుతుంది. అసలు ఫార్మకో విజిలెన్స్ అనేది ఎలా డెవలప్ అయింది అంటే, మనం ఇందాక చూసినట్టు ఫస్ట్ హన్నా అనే ఆవిడ చనిపోయారు. ఎలా, క్లోరోఫామ్ అనే అనస్థీషియా వాడడం వల్ల తను చనిపోయింది 1848. తర్వాత 1937లో 107 పీపుల్ చనిపోయారు. ఎందుకు, డైఈథైల్ గ్లైకాల్ అనే సాల్వెంట్ వాడడం వల్ల. ఇలా జరుగుతుందని చెప్పేసి 1938లో ఒక కొత్త యాక్ట్ తీసుకొచ్చారు, ఫెడరల్ ఫుడ్ డ్రగ్ అండ్ కాస్మెటిక్ యాక్ట్. ఏదైతే మార్కెట్లోకి వదులుతున్నారో దాన్ని ఫస్ట్ అప్రూవ్ తీసుకొని తర్వాత రిలీజ్ చేయాలి అని. తర్వాత ఏమైంది, అస్టెల్ సాలిసిలిక్ యాసిడ్ వాడడం వల్ల గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ టాక్సిటీ జరుగుతుంది, ఇంటెస్టైన్లో టాక్సిక్ ఎఫెక్ట్స్ చూపిస్తున్నాయి అని చెప్పేసి మన అది అప్రూవ్ అయింది, వాస్ ప్రూవ్డ్. తర్వాత ఏమైంది, 1961లో ఈ థాలిడోమైడ్ అనే డ్రగ్ అనేది ఫోకోమీలియా చేస్తుంది అని మెక్ బ్రిడ్జ్ అనేది ఆయన ప్రూఫ్ చేశాడు. తర్వాత యూకేలో ఎల్లో కార్డ్ అనే ఒక సంస్థని స్టార్ట్ చేశారు. 1965లో యూరోపియన్ లెజిస్లేషన్ అనేది డెవలప్ అయింది. 68లో డబ్ల్యూహెచ్ఓ అనేది ఒక డ్రగ్ మానిటరింగ్ని స్టార్ట్ చేసింది, ప్రతి డ్రగ్ని మానిటర్ చేయాలి, చూడాలి అని స్టార్ట్ చేసింది. తర్వాత 1995లో యూరోపియన్ మెడిసిన్ ఏజెన్సీ అనేది స్టార్ట్ అయింది. అలాగే 2001లో యుట్రావిజిలెన్స్ అంటే ఏంటి అంటే యూరోపియన్ డేటా ప్రాసెసింగ్ నెట్వర్క్. అంటే మనకి ప్రతి డ్రగ్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, డేటా అనేది సేవ్ అయి ఉంటుంది ఒక దాని నెట్వర్క్లో. మనకి ఏ డ్రగ్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా అందులో వెళ్ళి చూడొచ్చు. దానికి ఫండ్ చేశారు. తర్వాత 2012లో దాన్ని న్యూ యూరోపియన్ ఫార్మకో విజిలెన్స్ లెజిస్లేషన్ అనేది స్టార్ట్ చేసి 2017లో కొత్త ఫార్మాట్ అనేది స్టార్ట్ చేశారు యుడ్రా విజిలెన్స్కి. కొత్త ఫార్మాట్ అంటే మనం ఒక డ్రగ్ గురించి సెర్చ్ చేయాలి అంటే ఆ నెట్వర్క్లో దాని గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటా ఉంటుంది. అలా 1848లో హన్నా చనిపోయినప్పటి నుండి ఇప్పటి వరకు ఫార్మకో విజిలెన్స్ అనేది గ్రాడ్యువల్గా డెవలప్ అవుతూ వస్తుంది. '1963లో వరల్డ్ హెల్త్ అసెంబ్లీ అనేది ఒక మీటింగ్ పెట్టి ఏం చెప్పింది అంటే, ఈ ఇన్ఫర్మేషన్ అనేది, డ్రగ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది స్పెషల్గా మార్కెట్లోకి రిలీజ్ అయిన తర్వాత, జనరల్ పబ్లిక్కి అవైలబుల్గా ఉన్న తర్వాత ఏ అడ్వర్స్ ఎఫెక్ట్ అయితే వస్తుందో వాటన్నిటిని స్టోర్ చేసి సిస్టమేటికల్గా స్టోర్ చేసి పెడితే అది ఫ్యూచర్లో ఎవరికి కావాలంటే వాళ్ళు వాడుకుందాం అందరం కలిసి, ప్రతి మెంబర్ స్టేట్ అంటే ఎక్కడ ఏ స్టేట్లో ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ దాన్ని అందరం స్టోర్ చేసి పెట్టుకుందాం, అందరికీ ఉపయోగకరంగా స్టోర్ చేసి పెట్టుకుందాము అనేది ఈ మీటింగ్లో డిసైడ్ అయ్యారు. 1963లో వరల్డ్ హెల్త్ అసెంబ్లీ జరిగిన తర్వాత 1968లో డబ్ల్యూహెచ్ఓ అనేది డ్రగ్ మానిటరింగ్ ప్రోగ్రామ్ అనేది ఒకటి స్టార్ట్ చేసింది. దాని ద్వారా ఏంటి అంటే, ఏ డ్రగ్ అయినా మార్కెట్లోకి రిలీజ్ అయిన తర్వాత ఏ కంట్రీలో అయినా, అంటే డబ్ల్యూహెచ్ఓలో ఉన్న ఏ కంట్రీలో అయినా కానీ, దానికి సంబంధించి ఏ కొత్త అడ్వర్స్ ఎఫెక్ట్ జరిగినా కానీ దాని ఇన్ఫర్మేషన్ అంతా ఈ ఒక దాంట్లో సేవ్ చేసి పెట్టుకుందాము, సో ఆ ఏ కంట్రీ అయినా దాన్ని ఫ్యూచర్లో వాడుకోవచ్చు అని ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. అయితే ఇందులో స్పెషల్గా ఇండివిజువల్ కేస్ సేఫ్టీ రిపోర్ట్ అనేది పెట్టాలి. అంటే ఒక కేస్, ఒక పర్టికులర్ పర్సన్ ఒక పర్టికులర్ డ్రగ్ వాడినప్పుడు ఏ అడ్వర్స్ జరుగుతుంది అనేది సో సేవ్ చేసి పెట్టుకోవాలన్నమాట, అదే ICSR. డబ్ల్యూహెచ్ఓ మెంబర్ కంట్రీస్ అన్నీ ఏం డిసైడ్ అయ్యాయి, ఒక డ్రగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏ అడ్వర్స్ ఎఫెక్ట్స్ జరిగినా కానీ అవంతా సేవ్ చేసి పెట్టుకుందాము, తర్వాత మనకి ఫ్యూచర్లో హెల్ప్ అవుతుంది అని డిసైడ్ అయ్యాయి. అయితే ఎలా సేవ్ చేస్తున్నారు అంటే, మనం ఇందాక చూసినట్టయితే ఇండివిజువల్ కేస్ సేఫ్టీ రిపోర్ట్స్ అనేవి ఉంటున్నాయి. అంటే ఒక డ్రగ్కి సంబంధించి ఏ అడ్వర్స్ ఎఫెక్ట్ జరిగినా కానీ ఆ ఇన్ఫర్మేషన్ అంతా డబ్ల్యూహెచ్ఓకి మనం ఇస్తే అది ఒక డేటాబేస్లో ఎంటర్ చేస్తుంది. ఆ డేటాబేస్ అనేది ఉపాసల మానిటరింగ్ సెంటర్ స్వీడన్లో ఉంది, అది మానిటర్ చేస్తూ ఉంటుంది. ఇది ఉపాసల మానిటరింగ్ సెంటర్ లోగో ఇక్కడ నేను చూపించాను, అదే లోగో ఆ బిల్డింగ్ పైన కూడా చేసుకున్నారు వాళ్ళు. అయితే ఈ ఉపాసల డ్రగ్ మానిటరింగ్ సెంటర్ చేసే పనులు ఏంటి అంటే, ఈ డ్రగ్ అడ్వర్స్ ఎఫెక్ట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకొని అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసి
దాన్ని వేరే మెంబర్ కంట్రీస్కి చెప్పడం, ఓకే ఈ డ్రగ్ వాడడం వల్ల జరుగుతుందంట అని ఇన్ఫార్మ్ చేస్తారు. దానివల్ల ఏం ఎఫెక్ట్స్, బెనిఫిట్స్ ఉన్నాయి, ఏం హామ్ జరుగుతుంది, ఆ డ్రగ్ వాడడంలో రిస్క్ ఏంటి అనేవి అందరికీ అన్ని మెంబర్ కంట్రీస్కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అలాగే వేరే మెంబర్ కంట్రీస్తోని కొలాబరేటివ్గా వర్క్ చేసి ఫార్మకోవిజిలెన్స్ యొక్క ఇంపార్టెన్స్ని పెంచుతుంది. ఏదైనా డ్రగ్ ఎక్కువగా వాడుతున్నారు వేరే కంట్రీలో, దానివల్ల అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అంటే ఆ వేరే కంట్రీ వాళ్ళని అది అలర్ట్ చేస్తుంది, మీరు ఈ డ్రగ్ని ఎక్కువగా వాడుతున్నారు, దీనివల్ల ఇలాంటి ప్రమాదాలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయని అలర్ట్ చేస్తుంది. డబ్ల్యూహెచ్ఓ హెడ్ క్వార్టర్స్ అనేవి జెనీవా అండ్ స్విట్జర్లాండ్లో కూడా ఉన్నాయి. అవి పాలసీ ఇష్యూస్ చూసుకుంటూ ఉంటాయి. డబ్ల్యూహెచ్ఓ అనేది ఇండివిజువల్ డ్రగ్ మానిటరింగ్ ప్రోగ్రామ్ అనేది కంట్రీ లెవెల్లో చేయాలి అని చెప్తుంది. అయితే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు పిఐడిఎం అంటే ఏంటి అంటే ప్రోగ్రామ్ ఫర్ ఇండివిజువల్ డ్రగ్ మానిటరింగ్, ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు 10 కంట్రీస్ మాత్రమే ఇందులో ఇన్వాల్వ్ అయ్యాయి. కానీ 2016 మేలోపు 124 కంట్రీస్ ఇన్వాల్వ్ అయ్యి ఇంకా 29 కంట్రీస్ మేము జాయిన్ అవుతాము అనడానికి రెడీగా ఉన్నారు. అలాగే 2015లో ఈ డబ్ల్యూహెచ్ఓ అనేది కొత్త ఒక డేటాబేస్ అనేది స్టార్ట్ చేసింది. ఈ డేటాబేస్ పేరు ఏంటి అంటే విజీ యాక్సెస్. విజీ యాక్సెస్ అంటే ఏంటి అంటే ఏ మనిషి అయినా దీన్ని యాక్సెస్ చేయవచ్చు. ఒక డ్రగ్ గురించి ఒక ఏ దాని గురించి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇందులో దొరుకుతుంది. అలాగే వాళ్ళు ఏదైనా అడ్వర్స్ ఎఫెక్ట్స్ రిపోర్ట్ చేయాలి అంటే కూడా వాళ్ళకి దీనికి యాక్సెస్ ఉంటుంది. ఇందులో 10 మిలియన్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ అనేవి వీళ్ళు రికార్డ్ చేసి పెట్టారు. అయితే ఇందులో రికార్డ్ చేసే ఇన్ఫర్మేషన్ అంతా మంచిగా స్ట్రక్చర్ చేసి కాంప్రహెన్సివ్గా స్టోర్ చేసి పెడతారు. ఎలా ఉంటుంది అంటే మనం ఈజీగా ఏ డ్రగ్ వాడడం వల్ల ఏ అడ్వర్స్ ఎఫెక్ట్ జరుగుతుంది అనేది గుర్తించే విధంగా స్టోర్ చేస్తున్నారు. ఈ డబ్ల్యూహెచ్ఓ ప్రోగ్రామ్ అడ్మినిస్ట్రేషన్ అనేది షేరబుల్ అంటున్నారు. షేరబుల్ అంటే ఏంటి అంటే ఒకటే కంట్రీ కాకుండా ఇండివిజువల్ వేరే వేరే కంట్రీస్ అనేవి దీన్ని అడ్మినిస్టర్ చేయడానికి షేర్ చేసుకుంటారు. ఏదైనా ఒక కంట్రీ ఈ డబ్ల్యూహెచ్ఓ ప్రోగ్రామ్లో జాయిన్ అవుతుంది అంటే దాన్ని సర్టన్ కండిషన్స్ అనేవి ఫుల్ఫిల్ చేయాలి. ఏదైనా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తుంది అంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ప్రాపర్ వేగా మనకి ఇవ్వాలి. ఈ డబ్ల్యూహెచ్ఓ ప్రోగ్రామ్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎలా ఇవ్వాలి అంటే ICSR ఇండివిజువల్ కేస్ సేఫ్టీ రిపోర్ట్స్ ఫామ్లో మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. ఇది ప్రాపర్గా రన్ అవ్వాలి అంటే ప్రతి కంట్రీలో దాన్ని ప్రాపర్గా యాక్సెస్ చేయాలి, దానికి కావాల్సిన స్టాఫ్ ఉండాలి, టెక్నికల్ ఫెసిలిటీస్ ఉండాలి, ఫండ్స్ ఉండాలి, సరిపోయేంత డబ్బులు ఉండాలి. అలాగే దాంట్లో పనిచేసే వాళ్ళకి ప్రాపర్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఈ వాళ్ళు ఇందులో నుండి ఇన్ఫర్మేషన్ అనేది ఇంటర్ప్రిట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ద స్టాఫ్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో దే షుడ్ హ్యావ్ ప్రాపర్ ఎక్స్పీరియన్స్. సో మనం ఇందాక చెప్పుకున్నాం ఏంటి అంటే అన్ని కంట్రీస్ కలిసి ఈ ప్రోగ్రామ్ ఫర్ డ్రగ్ మానిటరింగ్ అనేది చేయాలి. అయితే ఈ ప్రతి స్టేట్ నుండి ఒక నేషనల్ సెంటర్ అనేది ఉంటుంది. ఈ నేషనల్ సెంటర్ని ఆథరైజ్ చేసేది నేషనల్ హెల్త్ అథారిటీ. ఈ అఫిలియేషన్ ప్రాసెస్ ఈ ప్రోగ్రామ్లోకి అఫిలియేట్ అవ్వాలి అని అంటే ఒక కంట్రీ నుండి ఒక కంట్రీకి రెగ్యులేషన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి వేరీ అవుతూ ఉంటాయి. అయితే ఈ నేషనల్ సెంటర్ అనేది నేషనల్ డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీలో ఒక పార్ట్ అన్నమాట. అసలు ఈ నేషనల్ సెంటర్స్ అంటే ఏంటి, రెగ్యులేటరీ డిపార్ట్మెంట్స్ అంటే ఏంటి అంటే అవి ఒక యూనివర్సిటీ కావచ్చు, ఒక హాస్పిటల్ కావచ్చు, డ్రగ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ కావచ్చు, అలాగే పాయిజన్స్ గురించి ఇన్ఫర్మేషన్ చెప్పే సర్వీస్ కావచ్చు, ఏదైనా అని అవ్వచ్చు. అయితే మనకి వీటి నుండి వచ్చే రిపోర్ట్, ఇప్పుడు ఈ హాస్పిటల్లో ఒక అడ్వర్స్ ఎఫెక్ట్ వస్తుంది, లేకపోతే ఒక డ్రగ్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్లో వస్తుంది, పాయిజన్ డిపార్ట్మెంట్లో వస్తుంది, సో అక్కడ నుండి ఏ అడ్వర్స్ ఎఫెక్ట్ వచ్చినా కానీ దాన్ని టెక్నికల్ అడ్వైజరీ కమిటీ అనేది దాన్ని ఎవాల్యుయేట్ చేసి దానికి తగ్గట్టుగా ఏ యాక్షన్ తీసుకోవాలనే చెప్తుంది. మెడికల్ ఏజెన్సీస్ ఎక్స్పర్ట్స్ వీళ్ళు ఈ డ్రగ్ సేఫ్ అని అన్నంత మాత్రాన సరిపోదు, జనాలు ఏమనుకుంటున్నారు, దాన్ని జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అయితే మెడిసిన్ సప్లై చేసేవాళ్ళు, తయారు చేసేవాళ్ళు, మార్కెట్లోకి రిలీజ్ చేసేవాళ్ళు 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేలా ఉండాలి. ఒకటి, ఆ డ్రగ్ సేఫా కాదా, లేదు దానివల్ల రిస్క్ ఉంది అంటే ఆ రిస్క్ని మనం ఎంతవరకు యాక్సెప్ట్ చేయగలము అనే 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేలా ఉండాలి. అయితే గవర్నమెంట్ కానీ ఫార్మా ఇండస్ట్రీస్ కానీ జనాలకి ఒక నమ్మకం అనేది కలిగించాలి, ఈ డ్రగ్ వాడడం వల్ల చెడు జరగదు అనే నమ్మకం ఉంటే అప్పుడు జనాలు ఆ డ్రగ్ని వాడడం అనేది స్టార్ట్ చేస్తారు. అయితే అలా చేయాలి అంటే జనాలు ఎలా ఆలోచిస్తారు అనేది మనకి తెలిసి ఉండాలి, వాళ్ళ మైండ్ సెట్ ఏంటి అనేది మనకు తెలిసి ఉండాలి.
సరే దీని ద్వారా ఒక డ్రగ్ వాడడం వల్ల చెడు జరుగుతుంది, ఏం చెడు జరుగుతుంది అనేది మనం వాళ్ళకి ఎలా కమ్యూనికేట్ చేస్తాము అంటే, నేషనల్ ఏజెన్సీస్ అనేవి మెడికల్ జర్నల్స్ కానీ మెడికల్ వెబ్సైట్స్ కానీ ఉంటాయి, దాని ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తాం. అయితే ఆ సివియారిటీ ఎంత ఉంది అడ్వర్స్ ఎఫెక్ట్ అనే దాని మీదకి వెళ్ళి, అర్జెన్సీ దాని మీదకి వెళ్ళి మన కమ్యూనికేషన్ మెథడ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో విజీ బేస్ అనే డేటా బేస్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. నుపాసలా డ్రగ్ మానిటరింగ్ సెంటర్ అనేది దాన్ని చూసుకుంటుంది. అయితే ఇప్పటివరకు అందులో 3 మిలియన్స్ ఆఫ్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ అనేవి రికార్డ్ చేశారు. ఈ డబ్ల్యూహెచ్ఓ అనేది ఈ డేటా బేస్ ద్వారా వర్క్ చేసి ముందుగానే ఏమన్నా వార్నింగ్ సైన్స్ అనేవి సీరియస్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ అనేవి డెవలప్ అవుతాయా అనేది అనలైజ్ చేస్తుంది. అలాగే ఒకవేళ అడ్వర్స్ ఎఫెక్ట్స్ డెవలప్ అయితే దానికి అది దేని ద్వారా డెవలప్ అవుతుంది, దాని మెకానిజం ఏంటి, దాన్ని మనం ఎలా తగ్గించవచ్చు అనే దానిపైన స్టడీ చేస్తుంది. ఒక అడ్వైజరీ కమిటీ ద్వారా పనిచేస్తూ మనకి దానికి తగ్గట్టుగా అడ్వైజెస్ ఇస్తూ ప్రాపర్ మెడిసిన్ని వాడే విధంగా అది మనకి హెల్ప్ చేస్తుంది. అలాగే పాలసీ ఇష్యూస్, ఒక చాలా మెంబర్ కంట్రీస్ ఉంటాయి కాబట్టి ఒక కంట్రీ నుండి ఇంకో కంట్రీ మీద మనం ఏం యాక్షన్ తీసుకుంటున్నాము అని తీసుకోవడానికి కూడా ఈ పాలసీస్ అనేవి హెల్ప్ చేస్తాయి. ఒక డబ్ల్యూహెచ్ఓ అనేది ఈ ఇంటర్నేషనల్ డ్రగ్ మానిటరింగ్ ప్రోగ్రామ్ సక్సెస్గా ఫుల్గా పనిచేస్తుంది అంటే ఇది అన్ని ఫార్మకోవిజిలెన్స్ సెంటర్స్ ప్రాపర్ వర్కింగ్ మీద డిపెండ్ అవు ఉంటుంది. అందుకే మనకి ప్రాపర్ ఎక్స్పీరియన్స్ ఉన్న, ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న ఫార్మకోవిజిలెన్స్ సెంటర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ప్రతి కంట్రీలో ఫార్మకోవిజిలెన్స్ సెంటర్ ఉంటేనే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది. నేషనల్ ఫార్మకోవిజిలెన్స్ సెంటర్స్ అనేవి ప్రతి కంట్రీలో ఉంటాయో మనం చూసాం. సో ఈ సెంటర్స్లో ఏదైనా అడ్వర్స్ ఎఫెక్ట్స్ రికార్డ్ అయింది అంటే, గుర్తించారు అంటే, ఆ సెంటర్స్ అనేవి ఆ రిపోర్ట్ని డబ్ల్యూహెచ్ఓకి హెడ్ క్వార్టర్స్కి పంపిస్తాయి. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, జెనీవాలో ఉంది. ఈ హెడ్ క్వార్టర్స్ నుండి ఆ ఇన్ఫర్మేషన్ అనేది, ఆ రిపోర్ట్ అనేది ఉపాసల మానిటరింగ్ సెంటర్కి పంపిస్తారు. అక్కడ ఆ అడ్వర్స్ ఎఫెక్ట్స్ని అనలైజ్ చేసి వాళ్ళు మళ్ళీ తిరిగి డబ్ల్యూహెచ్ఓ హెడ్ క్వార్టర్స్ జెనీవాకి పంపిస్తే వాళ్ళు ఈ ఫార్మకోవిజిలెన్స్ సెంటర్స్కి పంపిస్తారు. కమ్యూనికేషన్ అబౌట్ సేఫ్టీ ఆఫ్ మెడిసిన్స్. సో వాట్ ఇస్ ద మెథడ్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ బై హూమ్ ఇట్ ఈస్ బీన్ ఇష్యూడ్. So the letters to the doctors are provided by the manufacturer. The medicine alerts are given by national health authorities. Media statements are released by the national health authorities or pharmacovigilance centers. Leaflets to the patient are provided by the manufacturer or the pharmacovigilance centers or national health authorities. And the newsletters are released by national pharmacovigilance centers or the WHO. Personal feedback to the reporters by the national pharmacovigilance centers. The pharmacovigilance in the headquarters of WHO, it will work for the exchange of information, for the policy issues, for the guidelines and normative activities, to support the countries, for their collaborative work and for the fundraising.